ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడే పంట. ఒకసారి నాటితే ఏళ్ల తరబడి ఫలసాయాన్నిచ్చే తోట. నెలకు 2 సార్లు వచ్చే ఫలసాయం. ఏడాది పొడవునా దిగుబడి వంటి ఆకర్షణలతో ఊరించిన ఆయిల్ పామ్ తోటలు నేడు రైతు తలరాతను మార్చేస్తున్నాయి. దేశంలో నూనెల అవసరానికి ఉత్పత్తికి మధ్య అంతరం పెరిగిపోతూ లక్షల టన్నుల వంట నూనెలను దిగుమతి చేసుకుంటున్న తరుణంలో రోజురోజుకు పతనమవుతున్న ధరలను తట్టుకోలేక రాష్ట్రంలోని రైతులు ఆయిల్ పామ్ తోటలను తెగ నరుకుతున్నారు. మలేషియా, ఇండోనేషియా దేశాల ఆర్థిక పరిస్థితిని ఊహకందనంత ఎత్తుకు చేర్చిన ఆయిల్ పామ్ మన రైతులను ఆర్థికంగా కుంగదీస్తోంది. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న పామాయిల్లో సగభాగం ఈ దేశాల నుంచి వస్తున్నదే. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా మలేషియా, ఇండోనేషియా దేశాల నుంచి భారత్కు చౌకగా దిగుమతి అవుతుండడం దేశీయ ఆయిల్ పామ్ రైతులకు పెనుశాపంగా మారింది. పాలకుల హామీలు అమలు కాక దిగజారుతున్న ధరతో గెలల కోతకైనా రాక తెల్ల ఏనుగును తలపిస్తున్న పామాయిల్ తోటల పెంపకంపై రైతులు విరక్తి పెంచుకుంటున్నారు. ఏళ్ల తరబడి శ్రమశక్తులు ధారబోసి పెంచిన నిలువెత్తు తోటలను తీసేస్తున్నారు. విపణిలో ఏ వస్తువును తీసుకున్నా రోజురోజుకు విక్రయ ధర పెరుగుతుంది, లేదంటే స్థిరంగా అదే కొనసాగుతుంది. అంతేకాని తగ్గదు. కానీ రైతులు పండించిన ఏ పంటకు ఇది వర్తించదు. ఆయిల్ ఫామ్ నే తీసుకుంటే జూన్ నుంచి ఇప్పటి వరకు 1400 రూపాయల ధర తగ్గింది. దాని ఫలితమే ఇప్పుడు మనకు ఇక్కడ కనిపిస్తున్న ఈ మోడుబారిన తోటలు. విజయనగరం జిల్లాలోని కురుఫామ్ గ్రామంలోని ఆయిల్ ఫామ్ రైతులు ఇలా తోటలను తొలగించేస్తున్నారు. ఇక్కడే కాదు, దాదాపు ఆయిల్ ఫామ్ సాగవుతున్న అన్ని జిల్లాల్లోనూ పరిస్థితి ఇదే తీరుగా ఉంది. ఒక అడుగు వెనక ముందు తేడానే గాని ఇలాగే ధరలు దిగజారుతుంటే ఒక ఎకరం కూడా మిగిలేలా లేదు. రాష్ట్రంలో ఫామాయిల్ సాగు చేస్తున్న రైతులు పాలకుల నిర్లక్ష్యం వల్ల పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయారు. దేశంలో సాగవుతున్న ఆయిల్ ఫామ్ విస్తీర్ణంలో దాదాపు 62% సాగు మన రాష్ట్రంలోనే జరుగుతున్నా రైతుకు ధరపరంగా న్యాయం జరగడం లేదు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 10 లక్షల టన్నుల ఫామాయిల్ గెలల దిగుబడి వస్తుంది. ఫామాయిల్ సాగులో పశ్చిమ గోదావరి జిల్లాదే అగ్రస్థానమైన ఉత్తర కోస్తా వరకు తోటలు విస్తరించాయి. విజయనగరం జిల్లాలో 20,000 ఎకరాల్లో తోటలు వివిధ దశలో ఉన్నాయి. దాదాపు రైతులంతా తోటలను తీసేయాలనే నిర్ణయాన్ని వెలిబుచ్చుతున్నారు. మేము పామాయిల్ తీయడం కారణం మాకు గిట్టుబాటు ధరలేక ఈ మినిమం 8,000 చేస్తే గానీ చేయలేమండి. ఫ్యాక్టరీ ఇబ్బందులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇక్కడ కటింగ్ ఒక బాధ అయిపోతుందండి. మేము వేసి 7 సంవత్సరాలు అవుతుందండి. పెంచి ఇప్పుడు తీయడానికి బాధగా ఉంది, అయినా సరే తీయడం తప్పక తప్పని పరిస్థితుల్లో ఇంకా వేరే గత్యంతరం లేక తీయడం జరుగుతుందండి. అక్కడ నాకు 70 ఎకరాల వరకు ఆయిల్ పామ్ తోట ఉందండి. అయితే ఇక్కడ ఏంటంటే ఆయిల్ పామ్ నేను వేసి దాదాపు 9 సంవత్సరాలు అవుతుందండి. అయితే ఈ సంవత్సరం ఆయిల్ పామ్ రేటు 6,700 నుంచి జూన్లో స్టార్ట్ అయిన సీజన్కి ఇప్పుడు 5,300కి వచ్చేసిందండి. అక్టోబర్లోనే దాదాపు 1400 పోయిందండి టన్కి. 30% ఏమో 30% ఇంతకుముందు ఇంపోర్ట్ డ్యూటీ ఉండేదండి, దాన్ని 15% తగ్గించేసింది కేంద్ర ప్రభుత్వం. దానివల్ల ఏమవుతుందంటే ఆయిల్ పామ్ పూర్తిగా దిగజారిపోయిందండి. ఆయిల్ రేట్ అయితే తగ్గలేదు కానీ పామ్ ఆయిల్ పండించిన రైతులకి పంట ఏమో గిట్టుబాటు కానీ పరిస్థితి అయిపోయింది. అయితే ఇక్కడ ఆయిల్ పామ్ 35 రూపాయలకి వచ్చేస్తుందండి మలేషియా నుంచి నూనె. ఇక్కడ మన భారతదేశంలో మేము పండించే నూనె అయితే 53 రూపాయలు అవుతుంది మాకు అన్ని రకాల పెట్టుబడులతో. దానివల్ల 18 రూపాయల వేరియేషన్కి ఎవరు నూనె కొనడం లేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పండించింది. దానివల్ల నూనె కూడా ఉండిపోవడం వల్ల ఫ్యాక్టరీ కూడా మాకు సకాలం డబ్బు లేక ఆవిడేమో ఫ్రూట్స్ సక్రంగా పట్టుకెళ్ళక అలా ట్రాన్స్పోర్ట్లో ఇబ్బందులు, ఆ వేయింగ్ ఇబ్బందులు, అవి ఫ్యాక్టరీతో మోసాలు, ఇవన్నీ ఇబ్బందులు పడి రైతులన్నీ తీసేస్తున్నారండి. మేమైతే అలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాం, పెద్దల దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాం, అందరి దృష్టికి తీసుకెళ్తున్నాం. మరి ఇంకా మరి రేట్ అయితే 8,000 రూపాయలు ఉంటాయి కానీ గిట్టుబాటు కాని పరిస్థితుందండి. ఇండోనేషియా, మలేషియా తదితర దేశాల నుండి ప్రస్తుత సంవత్సరం దాదాపు 1 కోటి టన్నుల ఫామాయిల్ నూనెతో పాటు మరో 40 లక్షల టన్నుల ఇతర రకాల వంట నూనెలు మన దేశం నుంచే దిగుమతి చేసుకున్నది. ఇతర దేశాల నుండి దిగుమతి అవుతున్న నూనెలపై దిగుమతి సుంకం వేసి మన రైతులు నష్టపోకుండా చూడాల్సిన ప్రభుత్వాలు ఆ వైపుగా చర్యలు తీసుకోకపోవటం దురదృష్టకరం. రాష్ట్రంలోని ఫామాయిల్ రైతులు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారాం, వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావును కలిసి సమస్యలను వివరించినా ప్రయోజనం కలగలేదని వారు వాపోతున్నారు. నేను 10 ఎకరాలు వేసాను నా సొంతం. మా ఊళ్ళది మా ఫ్రెండ్స్ ఒక 20 ఎకరాలు ఉందండి. ఇది వేసి 9వ సంవత్సరం అండి. 9 సంవత్సరాల నుంచి అంత క్రితం చెరుకు బాగోలేదని ఫామాయిల్ వేసాము.
పామ్ ఆయిల్ వేసినా ఇప్పుడు గిట్టుబాటు అవుతలేదండి. 5,300 పడిపోతాం వల్ల బాగా లాస్ అవుతుంది. మనిషి లేబర్ ఛార్జీలు కూడా బాగా ఎక్కువైపోయాయండి. 400 తక్కువ ఎవరో రావట్లేదు మధ్యాహ్నం భోజనం పెట్టి. మా నిర్మలా సీతారామన్ గారు ఏమో అది నాశాఖ కాదు, వ్యవసాయ అగ్రికల్చర్ వాళ్ళు చూడాలని ఆవిడ అంటాను. నేను చెప్తాం వరకు చెప్తాను తప్ప నేను పూర్తి హామీ అవ్వలేనని ఆవిడ అనేసారు విజయవాడ మీటింగ్లో. ఏదే మంత్రులందరూ కలిసి ఏదన్నా రైతుని నిలబెడితే రైతు నిలబడగలుగుతాడు తప్ప లేకపోతే రైతు నిలబడగలుగుతాం చాలా కష్టం. కనీసం 8,500 అన్నా ఉంటే కొంచెం గిట్టుబాటు అవునండి. అది కూడా లేదు, ఏదో శాతం శాతం అంటున్నారు తప్ప శాతం ఏం లేదు. చెప్పడానికి మాట రైతులకు చక్కని ఉపన్యాసాలు చెప్తారు రైతు వేణుమోకని. ఎక్కడ ఎందుకు తీస్తున్నావు ఏంటనేది రైతుకి అడిగే పరిస్థితుల్లో ఎవరు లేరు. అధికారులు అలాంటి అధికారులు అలాగ చేస్తున్నారు. రానున్న పరిస్థితుల్లో వ్యవసాయం కొద్ది కష్టమైన పరిస్థితే ఉంటుంది. టన్ను 7,500-8,000 రూపాయలు ఉన్నప్పుడు రైతుకు లాభసాటిగానే అనిపించింది. కానీ రాను రాను ధర తగ్గుతూ ప్రస్తుతం 5,300 పతనమైంది. దీంతో రైతులు చేసేది లేక ఎవరికి మొరపెట్టుకున్నా ప్రయోజనం లేక చివరికి తోటలను తీసేయాలని నిర్ణయించుకున్నారు. ఈ అట్టి తోట ఈ చెరుకు ఇవన్నీ పండించే వాళ్ళము. పామాయిల్ బాగుంది, 8,000 ఉన్నదని అప్పుడు తోటేసామండి. 4 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాలు అయింది. కాపు కొత్త ఉంది, ఉంచాలా తీయాలా అనేది ఆలోచనలో ఉన్నామండి. 8,000 లేనిదే మరి అసలు చేయలేమండి ఎక్సైమెంట్. మాకు కిట్టుబడి సరిపోతలేదండి. వరకే 8,000 చూరని అట్ట టెన్నేజీకి. మాకు ఇప్పుడు ఏమో కూలీలు కూడా అప్పుడు 100 వచ్చేవారు, ఇప్పుడు 150-200 ప్రతిదానికి కూడా. గత్తం వేయాలంటే ఎకరానికి అప్పుడు 500 చుట్టూ, ఇప్పుడు 2 అంటున్నాడండి. 1,800-1,900 ఏతకు 500 అక్కడ 2 చిల్లర వెళ్ళిపోతుంది గత్తం. మాకు ఎకరానికి 2 తొట్లు వేయాలి, 4,000 రూపాయలు గత్తం అవుతుంది. మళ్ళీ ఎరువులన్నీ ఏదో మిచ్చిన ఎరువులు సరిపోతాయి. అలాగేలాగే ఎరువులు వేస్తామని కొంటమని వేస్తామని కమ్మనొరటమని చేస్తామని బోల్డ్ పని ఉందండి. మాకు మొత్తం మీద కిడతలేదు. దాని మీద మాకు ఏదో 7 వేసి ఇక 4,000 మీ ఇదే రేట్లు అయితే ఉంచరండి. మీ ఎవరో రైతు మేమే కాదు, ఎవరు ఉంచలేరు. అరటి చెరుకు వంటి పంటలు సాగు చేసే రైతులంతా ఆయిల్ ఫామ్ సాగు చేసి లాభపడదామనుకుని తోటలు నాటుతుంటే తీరా దిగుబడి ప్రారంభమయ్యేసరికి ధర తగ్గి రెంటికి చెడ్డా రేవడిలా మారింది రైతు పరిస్థితి. ఒక ఎకరంలో చెట్లను తొలగించాలన్నా 40-50 పట్టుకోవాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వ పుణ్యమా అని దేశీయంగా ఉత్పత్తి అయ్యే ఫామ్ ఆయిల్ కు సరైన ధర లభించడం లేదు. గిట్టుబాటు ధర కోసం ఆయిల్ ఫామ్ రైతులు 10 పోరాడుతున్నప్పటికీ ఫలితం లేదు. దీంతో రైతులు ఆయిల్ ఫామ్ తోటలను నరికివేసే దుస్థితి దాపురించింది. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి సమీపంలోని జాతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఆయిల్ ఫామ్ సాగును క్షుణ్ణంగా పరిశీలించి టన్ను ఆయిల్ ఫామ్ గెలలకు 8,140 రూపాయల చొప్పున మద్దతు ధర ఇవ్వాలని 5 సంవత్సరాల క్రితమే సిఫార్సు చేసింది. ఈ ధరను ఏటా 30% చొప్పున పెంచాలని కూడా సూచించింది. అలాగైతేనే రైతులు నష్టాల పాలవ్వకుండా ఉంటారని తేల్చి చెప్పింది. కానీ ప్రభుత్వం ఇప్పటికీ దీనిని అమలు చేయనేలేదు. టన్ను ఆయిల్ ఫామ్ గెలలకు చెల్లించడం జరుగుతోంది. అయితే 2010 కేంద్ర ప్రభుత్వ ధరల నిర్ణాయక కమిటీ చైర్మన్ అశోక్ గులాటి పశ్చిమ గోదావరి జిల్లాలో ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీల యజమానులతో చర్చించిన మీదట ప్రభుత్వానికి చేసిన మేలిమి సిఫార్సులేవి నేటికి అమలుకు నోచుకోలేదు. రైతుల వేదన అరణ్య రోదని అవుతుండటంతో గత్యంతరం లేక మనసు చంపుకుని తోటల తొలగింపుకు రైతులు సిద్ధపడుతున్నారు. ఆయిల్ ఫామ్ విస్తీర్ణం పెంచేందుకు కృషి చేస్తున్న సర్కారుకు దానికంటే ఉన్న తోటలు నిలబెట్టడం ఆవశ్యకమన్నది గుర్తించకపోవడం శోచనీయం.